హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. ఈరోజు దేశవ్యాప్తంగా సిఏఏ గురించి, ఎన్ఆర్సీ గురించి అంత రచ్చలు జరుగుతున్నాయే, ఆ ఢిల్లీ అటువైపు గొడవలు జరుగుతున్నాయే. చాలామంది ముస్లిం మత పెద్దలే జమా మసీద్ దగ్గర ప్రార్థనల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దీని మీద స్పందించడం జరిగింది. ఇమామ్ మహమ్మద్ బుఖారీ ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ గొడవలన్నీ కూడా నిజంగా ఒక ఉద్దేశపూరితంగా, ఒక మతాలను రెచ్చగొట్టే విధంగా ఈ గొడవలు జరుగుతున్నాయి. మాకు సిఏఏ గురించి, ఎన్ఆర్సీ గురించి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మత పెద్దలే నెత్తి నోరు కొట్టుకుంటుంటే, మరి కాంగ్రెస్ పార్టీకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఆప్కి వేరే పని పాట లేకుండా పని కట్టుకుని కేవలం భారతీయ జనతా పార్టీని, అమిత్ షా మోదీని ఉద్దేశిస్తూ ఈ అల్లర్లను రెచ్చగొట్టే విధంగా ఈ పార్టీలు మాట్లాడుతున్నాయి. ముస్లింలలో, ముస్లిం సోదరులలో లేనిపోని ఒక మత విద్వేషాలను రెచ్చగొడుతూ పలానా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా కూడా ఇట్లాంటి అల్లర్లకు ఆజ్యం పోసే విధంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి ముస్లింలకు, హిందువులకు మధ్య చిచ్చు పెట్టే విధంగా మొన్న హైదరాబాద్లో మన రేవంత్ రెడ్డి గారు ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ముస్లింలకు, హిందువులకు మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు మీరు ఇందులో పోని ముస్లిం మత పెద్దలే, మాకు దీంతో ఎలాంటి అభ్యంతరం లేదు, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటున్నప్పుడు మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు, ఆప్ పార్టీలో ఉన్న హిందువులు దీన్ని రాజకీయం చేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని రాజకీయాలు చేసే ప్రయత్నాలు మీరు ఎందుకు చేస్తున్నారు, ఇట్లా చూసుకుంటే నిజంగా చెప్తున్నాను, నా స్నేహితులు ముస్లింలు ఉన్నారు, వాళ్ళతో నేను క్లియర్గా అడిగాను, నిజంగా మీకు ప్రాబ్లమా, నిజంగా మీరు బాధపడుతున్నారా ఈ సిఏఏ అండ్ ఎన్ఆర్సీ. సౌదీ అరేబియాలో నివాసం ఉంటున్న ముస్లింలు కూడా నేను అడగడం జరిగింది, ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారు, మొత్తం సౌదీ అరేబియా గ్రూపుల్లో ఉంటారు, మాట్లాడడం జరిగింది. నిజంగా ఇట్లా అయిందా, మాకేమీ ప్రాబ్లం లేదు మేడం, మాకంతా బాగానే ఉంది, కానీ కొన్ని అల్లరి మూకలు విద్వేషాలను, అసలు అక్కడ అల్లర్లు చేస్తున్న వాళ్ళు ముస్లింలా కాదా అన్నది పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా రాళ్ళు పట్టుకొని, రాళ్లతో దాడులు చేస్తున్న వాళ్ళు, నిప్పంటిస్తున్న వాళ్ళు, బస్సులకు కానీ వాటికి కానీ నిప్పంటిస్తున్న వాళ్ళు నిజంగా వాళ్ళు ముస్లిం సోదరులా అనేది ఈరోజు తేలాల్సిన విషయం ఉంది. కొన్ని అల్లరి మూకల్ని ఈ పార్టీలు రెచ్చగొట్టి మోదీ, అమిత్ షా ప్రభుత్వాన్ని దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీ అమిత్ షాను టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి చెంది, భారతదేశం ఇంత స్పీడ్గా ముందుకెళ్తుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ వైపు, భారతదేశం వైపు చూస్తున్నారంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కదా. ఈరోజు ఎందుకు ఆడిపోసుకుంటున్నారు, ఈరోజు వాట్సాప్లో చూస్తున్నామే, నేను తెలుసు ఒక సూపర్ మ్యాన్ క్యారికేచర్ వేసి బస్సు వెనకాల బస్సు నిండా తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ఆ పార్టీని, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అందులో కూర్చోబెట్టి అందరూ మొత్తం ఆ మూక మొత్తం ఎవరైతే నరేంద్ర మోదీని ద్వేషిస్తారు ఆ మూక మొత్తం ఆ బస్సులో ఉంటుంది. ఆ బస్ని సూపర్ మ్యాన్గా నరేంద్ర మోదీ ఒక్కళ్ళే ఇట్లా ఆపుతూ ఉంటారు. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారికేచర్. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కవర్ పేజ్లో దాన్ని ప్రచురించారు. ఇప్పుడు ఎందుకు ఎన్ఆర్సీ గురించి, సిఏ గురించి అభ్యంతరాలు ఏంటి? అసలు బాబ్రీ మసీద్ అంత పెద్ద ఇష్యూనే, ద మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ ఇన్ అవర్ కంట్రీ, బాబ్రీ మసీద్, రామ్ జన్మభూమి, అంత సెన్సిటివ్ ఇష్యూ. ఓ అప్పుడు అల్లర్లు చెలరేగిపోయే, ముంబైలో దాడులు జరిగేవి, అవి జరిగాయి, ఇవి జరిగాయి, అంత మొండి మొండి
సమస్యని పరిష్కరించిన మోదీ ఈ సిఏఎన్ఆర్సీని సమస్యను పరిష్కరించలేరు అనుకుంటున్నారు. అట్లా అనుకుంటున్న వాళ్ళు అంతకన్నా మూర్ఖులు ఇంకొకళ్ళు ఎవరు ఉండరు. ఏ డిమానిటైజేషన్ అప్పుడు గొడవలు జరగలే, ఏ జిఎస్టీ అప్పుడు గొడవలు జరగలే, ఇంతకన్నా పెద్ద గొడవలు జరిగాయి, ఇంతకన్నా పెద్ద గొడవలు జరిగాయి. రాత్రి రాత్రులు బస్సులు అంటించారు ఢిల్లీలో, వాహనదారులను బెంబేలెత్తించేశారు, గొడవలే జరిగాయి, రాస్తా రోకలు జరిగాయి, క్యూలలో నిల్చోలేకపోతున్నారు, చెమటల్లో ఇదైపోతున్నారు, ఎంతమంది దేశవ్యాప్తంగా ముసలోళ్ళు చచ్చిపోయారు, పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేకపోయారు, దాచుకున్న డబ్బంతా వేస్ట్ అయిపోయిందని రైతులు చచ్చిపోయారు. ఇన్ని జరిగాయే, ఇన్ని చెప్పారే. ఇప్పుడు హాయిగా డిమానిటైజేషన్ పుణ్యమా అంటూ ప్రతి ఒక్కళ్ళకి ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, డిమానిటైజేషన్ పుణ్యమని ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్, ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్, మారుమూల కుగ్రామంలో కూడా తెచ్చుకున్నారే. ఇంక్రెడిబుల్ ఇండియా, డిజిటల్ ఇండియా అని చెప్పేసి ఒక సూదిని ఒక రోగంతో కొట్టుమిట్టాడుతున్న ఒక క్యాన్సర్ పేషెంట్కి కీమోథెరపీ అని ఉంటుంది. ఆ కీమోథెరపీ ఇచ్చేటప్పుడు వాళ్ళకి పాపం జుట్టంతా ఊడిపోతుంది, భయంకరంగా తయారవుతారు వాళ్ళు, ఇట్లా తయారవుతారు. కానీ ఆ షాక్, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న క్రమంలో మొదట్లో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు అసలు భరించలేరు. బట్ ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనిష కోయిరాల బాగుపడలేదా, యువరాజ్ సింగ్ బాగుపడలేదా, క్యాన్సర్తో బాధపడిన ఎంతోమంది సెలబ్రిటీస్, క్రికెటర్స్ బయటికి రాలేదా? అంతెందుకండి, నిన్న కాక మొన్న సొనాలి బింది ఏమైపోతుందో అనుకున్నామే, ఆమె హ్యాపీగా బయటికి రాలేదా? బోడుగుండు వేసుకుని మనిష కోయిరాల కానీ, సొనాలి బిందే కానీ, యువరాజ్ కానీ ఎంత అందవికారంగా కనిపించారు. అసలు మనం ఒకప్పుడు స్టార్లేనా, ఒకప్పుడు సెలబ్రిటీసేనా అని మనం ముక్కున వేలేసుకున్నామే, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఇన్ ద సేమ్ వే క్యాన్సర్ ట్రీట్మెంట్కి మొదట్లో ఎంత నొప్పి ఉంటుందో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు, ఈ భారతదేశం రకరకాల రోగాలతో, రకరకాల విద్వేషాలను రెచ్చగొట్టే మూకలతో అట్టుడికి పోతున్న టైంలో, ఇది భారతదేశం సెన్సిటివ్గా, ఈ భారతదేశంలో ప్రొటెక్షన్, సేఫ్టీ, ప్రపంచ దేశాలు ఒక కళ్ళుబడి ఉగ్రవాద మూకలను బయటికి తరమాలి, ఈ మొత్తం ఈ ప్రక్షాళన చేయాలి భారతదేశాన్ని అని చెప్పేసి మోదీ, అమిత్ షా కంకణం కట్టుకొని ఒక సూది గుచ్చుతున్నారు దేశానికి. భరించలేరా ఆ నొప్పిని? భరించలేరా? భరించండి. కొద్ది రోజులు భరిస్తే దాని యొక్క రిజల్ట్ ఫ్రూట్ఫుల్నెస్ మీరు టేస్ట్ చేస్తారు కదా. ఎందుకు ఇప్పుడు ఓ అయిపోయింది, ఇంకా బీజేపీ రాదు, ఇంకా బీజేపీ పడిపోతుంది, జార్ఖండ్లో రాకపోనంత మాత్రమే బీజేపీ పడిపోతుందా? ఒక్క రాష్ట్రంలో అమిత్ షా మోదీ కాంబినేషన్ పడిపోతుందా? ఇప్పుడు సూది గుచ్చే టైంలో నొప్పిగానే ఉంటుంది. ఇక్కడ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా అండి, సుప్రీంకోర్టు మన తీర్పు చెప్పేటప్పుడు రామ జన్మభూమి, బాబ్రీ మసీద్కి సంబంధించి 70 సంవత్సరాలుగా నలిగిపోతున్న ఒక సమస్యకు పరిష్కారం చెప్పేటప్పుడు, తీర్పు చెప్పేటప్పుడు గజ్జ 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 వణికిపోయారు ముస్లింలు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, హిందువులు గజ్జ గజ్జ వణికిపోయారు. మళ్ళీ ఎక్కడరా బాబు గొడవలు చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఆ బొంబాయి సినిమాలో చూపించినట్టుగా బాంబుల దాడులు, ఈ నిప్పంటించుకోవడాలు, ఆ పిల్లలు తప్పిపోవడాలు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడాలు, ఇట్లా చూస్తామా అనుకుని వాళ్ళు భయపడిపోయారు. మళ్ళీ ఇంకేమైనా ఇంకో కొత్త ప్రపంచ యుద్ధాలు ఏమైనా స్టార్ట్ అవుతాయని చెప్పి భయపడ్డారు. కానీ ఎంత ఈజీగా అయిపోయింది, సున్ని వక్ఫ్ బోర్డ్కి కొంచెం స్థలం ఇచ్చేసి, రామ జన్మభూమి కట్టుకోవడానికి ఇంకొంచెం స్థలం ఇచ్చేసి ఎంత ఈజీగా. అసలు గొడవ పడతారు అనుకున్న దాంట్లో గొడవ పడలేదు. కానీ ఇప్పుడు సిఏఎన్ఆర్సీ గురించి ఎందుకు ముస్లింలకు ఏ మాత్రం అభ్యంతరం లేదండి? ఇది చాలామంది ఈరోజు సోషల్ మీడియా డేస్గా చాలామంది దీని గురించి అవగాహన కల్పిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులే ఇట్లా దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, ముస్లింలకు హిందువులకు మధ్య ఒక అడ్డుగీత గీస్తున్నారని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆ పార్టీలో హిందువులు ఇలాంటివి మాట్లాడుతుంటే నిజంగా ఇక్కడ ముస్లింలకు కాదు అభ్యంతరం, మన హిందువుల్లోనే మళ్ళీ ఒక డివిజన్ రాబోతుందేమో, మన హిందువుల్లోనే బ్లాక్ షీప్లు ఉన్నారనిపించింది నాకు. మన హిందువుల్లోనే కొంతమంది బ్లాక్ షీప్లు, కోవట్లు ఇలా ఈ పార్టీలతో కుమ్మక్క అయిపోయి ఏవైతే ఇప్పుడు మోదీ షా కాంబినేషన్ని అసహించుకుంటున్నాయో, అది కాంగ్రెస్ పార్టీ కానివచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కానివచ్చు, ఆప్ కానివచ్చు, గద్దె దింపే దీన్ని రాజకీయం చేస్తున్నారు.
కుళ్ళ రాజకీయాలు చేస్తున్నారో భారతదేశం యొక్క అభివృద్ధిని, భారతదేశం యొక్క స్పీడ్ని, భారతదేశం యొక్క ఒక యొక్క డెవలప్మెంట్ని చూసి తట్టుకోలేక అమ్మో అంత సవ్యంగా జరిగిపోతుంది, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది, ఇంకెక్కడికి వెళ్ళిపోతారో, ఇంకేమైపోతారు, కొంపదీసి ప్రపంచ దేశాలకు ఏమైనా పెద్దన్న అయిపోతాడేమో మోదీ అని చెప్పేసి కుళ్ళుకొని వచ్చే ఒక కొంతమంది జనాలు మాత్రమే ఇది క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు చెప్తారండి ముస్లిం మత పెద్దలు మాకు అభ్యంతరం లేదని చెప్పేసి? ఇక్కడ ముస్లిం సోదరులకు నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఎంత హాయిగా ఉన్నామండి ఈరోజు అన్ని కుటుంబాల్లో ముస్లిం. ఇప్పుడు హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హైదరాబాద్ ఆర్ ఢిల్లీ, ఎవ్రీ హిందూ ఇంటి పక్కన ఒక నాలుగు ముస్లిం ఇళ్ళు ఉంటాయి, మళ్ళీ తెలుగు మరీ హిందూ ఇల్లు, మళ్ళీ ఒక క్రిస్టియన్, ఇట్లా ఉంటున్నారు కదా. ఇరుగు పొరుగు వాళ్ళు ముస్లింలు లేరా? ఏం రంజాన్ వస్తే బాయి బాయి అనుకుంటూ మీతో పాటు ఆ మసీదులో చెప్పే మంచి వాక్యాలు వింటూ శుక్రవారం రోజున రంజాన్ లాంటి పండగలు వచ్చినప్పుడు మీ భోజనాలు తీసుకుని మేము తినట్లేదా? మా పండగలు మీరు రావట్లేదా? ఎందుకండి హిందువులకి ముస్లింలకి మధ్య ఎటువంటి గ్యాప్ లేనప్పుడు ఈ కొంతమంది రెచ్చగొట్టే మూకలు ఎందుకు ఇట్లాంటి ప్రయత్నం చేస్తారు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నేను చెప్తున్నాను ముస్లింలకు దీనివల్ల ఎటువంటి అభద్రత లేదు, దీంతో మీరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చేతులెత్తి దండం పెట్టాలనుకుంటున్నాను ముస్లిం సోదరులందరికీ కూడా. హైదరాబాద్, ఢిల్లీ, మన దేశంలో ఎక్కడెక్కడ ముస్లిం సోదరులు ఉన్నారో, పశ్చిమ బెంగాల్, ఇప్పుడు గొడవలు బాగా జరుగుతున్న బెంగాల్లో నాకు తెలుసు, బెంగాల్ గ్రూప్లో నేను ఉన్నాను, ఎంత గొడవలు జరుగుతున్నాయో నాకు తెలుసు. ఈ గొడవలు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సెన్సిటివ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, దయచేసి అక్కడ అల్లర్లు ఆపండి. ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదు, ఆ హామీ మీకు మోదీ ప్రభుత్వం ఇస్తుంది, మోదీ ఇస్తున్నారు ముస్లిం సోదరులకు. హైదరాబాద్ ముస్లిం సోదరులకు కానీ, ఢిల్లీలో కానీ, ఎక్కడైనా నేను హామీ ఇస్తున్నా, ఏం జరగదు. ఒకవేళ నిజంగా మీకు అన్యాయం జరిగితే అప్పుడు ప్రశ్నించండి, అప్పుడు ఇట్లాంటి అల్లర్లు చేయండి, అప్పుడు ఇట్లాంటి రెచ్చగొట్టే ఒక రాళ్ళు రువ్వడమో లేకపోతే హింసకు తావిచ్చే విషయాలనో అప్పుడు మీరు చేయండి. అప్పుడు మాలాంటి వాళ్ళు నోరు కూడా తెరవం, నోరు కూడా. నిజంగా గనక ముస్లింలకు అన్యాయం జరిగే విధంగా ఈ నిర్ణయం ఉండబోతే నేనే ఈ పార్టీల నుంచి బయటకు వచ్చేస్తాను, నేనే ఈ కండువా తీసేస్తాను. దయచేసి ముస్లిం సోదరులు కొంచెం సంయమనం పాటించండి. హమారా భారత్ అని చెప్తుంటామే, హిందుస్థాన్ హమారా అని చెప్తుంటామే, జై భారత్ మాత అని చెప్తుంటామే, ఆ జై భారత్ మాత అనేది ఒక్క హిందూ అంటేనే సరిపోదండి. అన్ని మతాల వాళ్ళు మన దేశం, ఇట్స్ అ సెక్యులర్ కంట్రీ. నేను సిఏఏ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, దిస్ ఈజ్ ఓన్లీ లైక్ ఆఫ్ఘనిస్తాన్ కానివ్వచ్చు, పాకిస్తాన్ కానివ్వచ్చు, బంగ్లాదేశ్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఇస్లామిక్ దేశాలు, మెజారిటీ ముస్లింలు మేజర్గా ఉన్న దేశాలు ఇవి. అక్కడ మైనారిటీగా పరిగణింపబడుతున్న హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, పార్సీలు కానీ, జైన్లు కానీ, బౌద్ధులు కానీ, వీళ్ళు ఎవరైతే, అది కూడా హింసకు. అక్కడ ఎందుకంటే బలవంతంగా మతాలు మార్చుకోండి అని చెప్పేసి వాళ్ళని బలవంతం పెట్టి హింసకి గురి చేస్తున్న కొంతమంది మాత్రమే రెఫ్యూజుల్లా మన భారతదేశానికి వచ్చారండి, వలస పక్షుల్లా వాళ్ళు వచ్చారండి, శరణం కోరుతూ వాళ్ళు వచ్చారండి, శరణార్థులుగా వాళ్ళు వచ్చారండి. హాని కలిగించే వ్యక్తిలో, ఇప్పుడు హాని కలిగించే వ్యక్తిలో, దేశానికి ఒక ముప్పు కల్పించే వ్యక్తిలో కాదు కదా వీళ్ళు. మన దేశాన్ని, మన భారతదేశాన్ని, ఇన్ని ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా ఏ అమెరికాకు వాళ్ళు వెళ్ళకూడదండి, ఏ లండన్కి వాళ్ళు వెళ్ళకూడదండి, ఏ చైనా, జపాన్, సింగపూర్కి వెళ్ళకూడదండి. మన భారతదేశంలో భద్రత ఉంటుంది, మన భారతదేశానికి వస్తే ప్రశాంతంగా అమ్మయ్యా అని చెప్పి వాళ్ళ జీవనం కొనసాగించవచ్చు అని చెప్పి వాళ్ళు వచ్చేసారండి. ఎప్పటి నుంచో గత 11 సంవత్సరాలుగా ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే సిటిజన్షిప్ ఇస్తున్నారు. 1951 ఈ చట్టం ప్రకారం అక్కడి నుంచే కదా, 1955 నుంచి మొదలు పెడితే ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చేసారు. అట్లా అంతకుముందు వచ్చిన వాళ్ళని కూడా పరిగణించట్లేదు కదా, ఓన్లీ ఇక్కడికి వచ్చి 11 సంవత్సరాలు అయిన వాళ్ళని మాత్రమే. ఇప్పటి నుంచి చూసుకుంటే 5 సంవత్సరాలు, ఆ మిగతా వాళ్ళంతా ఫిల్టర్ అయిపోతారు కదా.
ఇట్లా రెఫ్యూజీస్లో కూడా వాళ్ళు జైన్లైనా పార్సీలైనా హిందువులైనా క్రైస్తవులైనా బౌద్ధులైనా ఇక్కడ ఫిల్టర్ అయిపోతారు కదా. దలైలామా అండి, దలైలామా భూటాన్ అని కూడా లాక్కునే ప్రయత్నం చేసేసినప్పుడు ఆయన ఇండియాకి ఎందుకు వచ్చారు, అటువైపు ఎందుకు వెళ్ళలేదు? దలైలామా ఇస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్పిరిచువల్ గురు. ఆయన ఎందుకు వచ్చారండి ఇండియా? బౌద్ధ మతం గురించి మనం తెలుసుకుంటున్నాము, ఆ బౌద్ధ మతం యొక్క చారిత్రాత్మకమైన విషయాలను మనం తెలుసుకుంటున్నామంటే దలైలామా వల్లే కదా. అసలు ఇండియా యాజ్ అ సెక్యులర్ కంట్రీ, ఒక మతానికి ఒక రిలీజియస్ బిలీఫ్కి ఇండియా అడ్డుకట్ట ఎప్పుడూ గీయలేదే. అన్ని మతాల వాళ్ళు హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారే. ఆల్రెడీ ఆయా దేశాల్లో ముస్లింలు మెజారిటీలుగా ఉన్నారు కాబట్టి మైనారిటీ ఉన్న వాళ్ళని ఇక్కడ మేము సిటిజన్షిప్ ఇస్తూ ఉంటున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అది కూడా వాళ్ళు రుజువు చేసుకోవాలి. వాళ్ళ యొక్క మతాలకు సంబంధించిన సర్టిఫికెట్స్, వాళ్ళ యొక్క రిలీజియన్కి సంబంధించిన సర్టిఫికెట్స్ని ఈ సేవ లాంటి కేంద్రాల్లోనో ప్రభుత్వ అధికారులకు ఇచ్చి అది వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎస్ హీఈస్ రియల్లీ హీస్ ఏ రియల్ క్రిస్టియన్, ఎస్ హీఈస్ ఎ రియల్ హిందూ, ఎస్ హీఈస్ ఎ రియల్ బుద్ధిస్ట్, ఎస్ హీఈస్ ఎ రియల్ జైన్, ఎస్ హీఈస్ ఎ రియల్ పార్సీ అని ఒక్కసారి వన్స్ ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ అఫీషియల్స్ దెన్ ఓన్లీ దే విల్ బీ గివన్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. అక్కడ ముస్లింలకు అన్యాయం ఏం జరుగుతుందండి? ఇక్కడ ముస్లింలను ఎవ్వరు ఏమి అనట్లేదు, ముస్లింలకు ఉన్న హక్కుల్ని కాలరాయట్లేదు, ముస్లింలకు ఉన్న స్వాతంత్రాన్ని లాక్కోవడం లేదు. జస్ట్ కొంతమంది ఎవరైతే మైనర్లుగా పరిగణిస్తున్నారో వాళ్ళని మాత్రమే తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు లేరా అండి? పాకిస్తాన్లో ఎన్నో సందర్భాల్లో చారిత్రాత్మక కట్టడాలని చెప్పేసి పాకిస్తాన్లో కట్టడాల మీద మసీదుల మీద శివలింగాలు చూపించారు, అలాగే అక్కడ ఓం ఉన్నది చూపించారు. ఎన్ని ఇప్పుడు చరిత్ర, ఇప్పుడు యూట్యూబ్ వేదికగా సోషల్ మీడియా వేదికగా చరిత్రలో ఉన్న ఔర అనిపించే విషయాలను కూడా మనం తెలుసుకుంటున్నామే. ముస్లిం కట్టడాల మీద ఒక ఓం కానీ లేకపోతే ఒక శివుడి బొమ్మ కానీ చాలా రకాల చిహ్నాలు హిందువులకు సంబంధించి. సబ్కా మాలిక్ ఏకే అంటున్నాం కదా, ఈశ్వర్ అల్లా అందరూ ఒకటే అంటున్నాం కదా. దేవుడు రూపాలు వేరవ్వచ్చు. ఇప్పుడు డాక్టర్ షఫీ లాంటి వాళ్ళు మన సొసైటీలో చాలా మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఐ మస్ట్ బి అప్రిషియేటింగ్ హిమ్ ఫర్ హిస్ స్పిరిచువల్ అండ్ మోటివేషనల్ స్పీచెస్, ఎందుకంటే ఆయన నిజంగా భగవద్గీత గురించి చెప్పేటప్పుడు ఖురాన్లో ఉన్న విషయాలను, ఒక ముస్లిం వ్యక్తిగా ఖురాన్లో ఉన్న విషయాలను ఎంత అద్భుతంగా చెప్తారో భగవద్గీతలో ఉన్న విషయాలను కూడా అంతే అద్భుతంగా చెప్తున్నారు. ఆయన బైబిల్లో ఉన్న విషయాలను కూడా అంతే అద్భుతంగా చెప్తున్నారు. టేక్ మిస్టర్ షఫీ గారు యాజ్ అన్ మోటివేషనల్ ఐకాన్ ఆర్ ఇన్స్పైరింగ్ ఐకాన్, పర్టికులర్గా ఆయన ఎవరెవరికి తెలుసో వాళ్ళందరికీ చెప్తున్నాను. ఆల్ ఆర్ ఈక్వల్, ఎవ్రీథింగ్ ఇస్ ఈక్వల్, వీ హ్యావ్ ఓన్లీ వన్ కమ్యూనిటీ అండ్ వన్ రిలీజియన్, దట్ ఈస్ ఇండియన్ కమ్యూనిటీ, దట్ ఈస్ వీఆర్ హిందుస్థాన్ కమ్యూనిటీ. అది ఎందుకు అనుకోరు? సిఏ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు సిఏ గురించి చెప్పాను, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, యాక్ట్ ప్రకారం వీళ్ళను ఎవరైతే నేను స్పెసిఫై చేశానో వాళ్లకు మాత్రమే సిటిజన్షిప్ ఇస్తా, పౌరసత్వ సవరణ బిల్లులో భాగంగా వాళ్ళకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తారు. ఇక ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అది ఒక రిజిస్టర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక స్పైరల్ బైండ్ లాగా ఒక పుస్తకం అని అనుకుంటే, ఇందులో మన భారతదేశ జనాభా లెక్కలు ఇందులో పొందుపరిచాయి. 1955 తర్వాత మొదటిసారిగా పొందుపరిచినప్పుడు అస్సాంలో మాత్రమే ఇది, ఈ వీటిల్లో లిస్ట్ చేసినప్పటి నుంచి అస్సాంలో మాత్రమే ఈ రికార్డ్ని అప్డేట్ చేశారు, ఇంకెక్కడ అప్డేట్ చేయలేదు. మన ఫోన్లు కానీ మొబైల్స్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తాయో మనకు తెలుసు. సో ఎప్పుడు నాకు తెలిసి వన్స్ ఇన్ మంత్ దీన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్ చేయకుండా ఉంటే పనిచేయడం మానేస్తుంది, తద్వారా మనకి ఏ ఫంక్షనింగ్ ఇందులో జరగదు.
ఇందుసేవే మన శరీరం కూడా మనం సరిగ్గా పోషక ఆహారం తీసుకోకుండా వ్యాయామాలు చేయకుండా ఎలా పడితే అలా తినేసి పిచ్చి పిచ్చిగా దాన్ని చూసుకున్నామండి. ఇట్స్ లైక్ ఎ కార్. అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ కార్. ఇంజన్ చెడిపోయి షెడ్కి వెళ్ళిపోతుంది, లైక్ మీన్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా అప్డేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు వచ్చిన ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించిందండి ఇలా చెప్పండి? ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది? ఇప్పటిదాకా ఎన్ఆర్సీ సిఏఏ గురించి ఎలక్షన్స్ అప్పుడే వాళ్ళ ఎజెండాలో పెట్టుకున్నారు మోదీ అండ్ షా. ఈ పద్దు గురించి దీన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి ఏ పార్టీ అనుకుందండి? ఇప్పుడు అప్డేట్ చేద్దాము, మన భారతదేశానికి పట్టిన ఒక గ్రహణాన్ని విదుల్చుదాము, పట్టిన పీడను విదుల్చుదాము, భారతదేశాన్ని అమెరికా కన్నా స్ట్రాంగ్గా తయారు చేద్దాము అని చెప్పేసి మోదీ షాలు ప్రయత్నాలు చేస్తుంటే ఎందుకు ఇట్లా రాజకీయ కుట్రలు చేస్తున్నారనేది నాకు అర్థం కావడం. సో ఈ రిజిస్టర్లో ఈ అస్సాంలో మాత్రమే అప్డేషన్ జరిగింది కాబట్టి మొత్తం దేశం మొత్తం అప్డేషన్ జరగాలి. దేశం మొత్తం ఆ డాటా భారతదేశ జనాభా లెక్కల డాటాకు సంబంధించి అప్డేట్ చేయాలి అనుకొని ఈ ఎన్ఆర్సీని ప్రవేశపెట్టారు. దీంట్లో తప్పే ఉంది. దీని రూల్స్ ప్రకారం కూడా 1955 జూన్ నుంచి 1987 జూలై వరకు ఈ మధ్యకాలంలో ఎవరు జన్మించి ఉంటారో వాళ్ళంతా కూడా భారతీయులుగానే పరిగణిస్తారు, భారతదేశ గడ్డ మీద పుట్టిన వారిలాగే పరిగణిస్తారు. అట్ ద సేమ్ టైం ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు పుట్టబోతున్నాడు, ఒక ఆమె ప్రెగ్నెంట్తో ఉంది, ఆమె భర్త పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయ్యుండి ఇక్కడ సిటిజన్షిప్ లేదనుకోండి, పుట్టే టయానికి ఆ బాబో పాపో పుట్టే టయానికి భర్త ఇండియాలో ఉండాలి, భర్త ఇక్కడ ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు ఆ పాప బాబు ఇండియన్ సిటిజన్గా పరిగణింపబడతారు, లేకపోతే వాళ్ళని కూడా పంపించేస్తారు. హస్బెండ్ ఏ డెలివరీ టైంలో హస్బెండ్ లేకపోయినా కూడా పంపించేస్తారు. సో ఇవన్నీ కూడా ఒక రోజులో అయ్యేది కాదు, చాలా ప్రక్షాళన చేయాలి. ఈ సేవా లాంటి కార్యక్రమాల్లో ఈ సేవా లాంటి వ్యవస్థలన్నీ కూడా పనిచేయాలి. ఇక్కడ సింపుల్గా చెప్పన ఎన్ఆర్సీ వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఎన్ఆర్సీ అంటే ఇప్పుడు మళ్ళీ హిందువులు కూడా ఆల్రెడీ భారతదేశీయులు కూడా క్యూలో నిలబడాలా వాళ్ళు రుజువు చేసుకోవడానికి? మేము భారతీయులమే అని చెప్పేసి కొత్తగా రుజువు చేసుకోవాలని కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్ఆర్సీ ఎగ్జామినేషన్లో మీరు పాస్ అవ్వాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, అది ఉంది అందరి దగ్గర. మీ దగ్గర పాన్ కార్డు ఉండాలి, అది ఉంది అందరి దగ్గర. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మీ దగ్గర ఎల్ఐసి పాలసీ ఉండాలి, మీ దగ్గర మీ ల్యాండ్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ పక్కాగా ఉండాలి. మీరు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ ఉద్యోగానికి సంబంధించిన ఐడి ఉండాలి. అన్నీ బాగానే ఉన్నాయి కదా, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ల్యాండ్ డాక్యుమెంట్స్, ప్రభుత్వ ఉద్యోగం యొక్క ఐడి, ఇవన్నీ ఉన్నాయి కదా మీ దగ్గర. లేనోళ్ళు కదా బాధపడాలి, లేనోళ్ళు కదా వణికిపోవాలి, అమ్మో మాకు ఇవన్నీ లేవని చెప్పేసి లేనోళ్ళు కదండి వణికిపోవాలి. అట్లా డాక్యుమెంట్స్ చూపించలేని వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఎక్కడ ఎన్ఆర్సీలో ముస్లింలకు చోటు లేదు, ఓన్లీ హిందువులకు మాత్రమే, ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే, ఓన్లీ బౌద్ధులకు మాత్రమే, ఓన్లీ జైనులకు మాత్రమే, వాళ్ళకేమీ చెప్పలేదే, వాళ్ళకేం చెప్పలేదే, ఓన్లీ వీళ్ళకు మాత్రమే చెప్పలేదే, వీళ్ళకు మాత్రమే ఎన్ఆర్సీలో చోటు ఉంటుంది, వీళ్ళు మాత్రమే ఎన్ఆర్సీలో పరిధిలోకి వచ్చేస్తారు, ముస్లింలు రారని చెప్పలేదే. Whether he is a Muslim, whether he is a Christian, whether he is a Hindu, whether he is a Jain, whether he is a Buddhist, whether he is a Persian, whoever it might be, vaala degara ee cards, ee identification cards, ee recognized cards unte compulsory NRC pette test lo meer pass aipotharu. Arey meeku driving vacharada ani cheppese 100 testlu chestare, దానికి మాత్రం గంటలు వెయిట్ చేస్తారు. మాకు డ్రైవింగ్ వచ్చారాదా అని చెప్పేసి అటు తిప్పారు ఇటు తిప్పారు, వాడు ఎన్ని టెస్టులు పెట్టినా కూడా ఓ రోజంతా అక్కడ ఉండిపోతారే. ఏ ఇప్పుడు ఎన్ఆర్సీ టెస్ట్ కోసం మీరు ఎందుకు నిలిచోకూడదు, క్యూలో ఎందుకు నిలిచోకూడదు? డిమానిటైజేషన్ అప్పుడు చాలామంది చెప్పారు కదా, సినిమా మీ అభిమాన తార సినిమాలు రిలీజ్ అయితే
ఫస్ట్ డే ఫస్ట్ షో పోవడానికి జుట్లు జుట్లు పట్టుకొని కాలర్లు పట్టుకొని షర్ట్లు చింపుకొని ఆ కౌంటర్ మీద ఎగబడిపోయి ఫస్ట్ టికెట్ కొనుక్కోవాలని చెప్పి క్యూ రోడ్డు మీద ఇంత పెద్ద బార్ ఉంటే వెయిట్ చేస్తారే? దేశహితం కోసం ఎన్ఆర్సీ ప్రవేశపెడుతున్నారు, మీరు ఆ మాత్రం క్యూలో నిల్చోలేరా? ఇవన్నీ ఏంటంటే ఓన్లీ టు ఇమ్మోరలైజ్ బీజేపీ, ఓన్లీ టు డిమోరలైజ్ బీజేపీ పార్టీ లీడర్స్ అండ్ మోదీ షా. మోదీ షాల యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీయడానికి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బగొట్టడానికి, వాళ్ళని డిమోరలైజ్ చేయడానికి చేసే కుట్ర ఇదంతా అని చెప్తున్నాను. ఎంత పెద్ద గొడవలు జరగలేదండి. మోదీ డజంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ గొడవలు. మోదీ డజంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ అల్లర్లు. ఎందుకంటే చెప్పాను కదా, ఒక్క నిర్ణయం తీసుకో, ఇప్పుడు ఆయన ప్రాణం మీదకి వస్తుందండి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయనని చూస్తున్నాయి, ముస్లిం దేశాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు మోదీని వేసేలా అని చెప్పి చూస్తున్నాయి. జీహాదులంతా రెడీగా ఉన్నారు. ఆయన ప్రాణానికి ముప్పు కదా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల. మన ప్రాణాలు మనమేం సేఫ్గా ఉంటాం, మనం మాత్రం హ్యాపీగా ఉంటాం. అక్కడ చచ్చేది సైనికులు, మోదీ లాంటి వ్యక్తులు మాత్రమే. మందేం పోయింది? ఆయన ప్రాణానికి కూడా లెక్క చేయకుండా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏవి? సోనియా గాంధీని తీసుకోమానండి, రాహుల్ గాంధీని తీసుకోమానండి, ఇట్లాంటి నిర్ణయాలు. ఇప్పుడు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారిని తీసుకోమానండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకోమానండి, ఎంఐఎం పార్టీ వాళ్ళని తీసుకోమానండి, ఎవరు తీసుకుంటారు? ప్రాణాలు పోతాయని చెప్పే సోనియా గాంధీ, ఆమె ప్రధానమంత్రిగా అవకాశం ఉన్నా, అంటే ఆమెకి పౌరసత్వం లేదు అది వేరే విషయం, ఆమెకు పౌరసత్వం భారతీయ పౌరసత్వం లేదు అది ఒక వేరే విషయం. దాంతోపాటు ఈమె ఎక్కడ రాజీవ్ గాంధీని వేసేసినట్టు ఈమెను కూడా వేసేస్తారో అని చెప్పేసి ఆమె బిక్కు బిక్కుమంటూ, ఆ కొడుకు కూడా అంతే కదా, అమ్మో ప్రధాని దాంట్లోకి పోవాలా వద్దా అని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ లాగే మిగిలిపోయాయి కదా, యువరాజు అని చెప్పేసి భయపడుకుంటూ నిలిచిపోయి కూర్చునేసాడు కదా. ఏదో కామెంట్లు చేయడం తప్ప ఇంకేం తెలీదు. ఆల్రెడీ వాట్సాప్లో పెట్టారు కదా, అయ్యో రాహుల్ గాంధీ పాపం పప్పు ఎందుకు నాయన నువ్వు దీనిల గురించి మాడుతున్నావు, అమూల్ బేబీ నీకు ఒక లాలీపప్ ఇస్తాము చప్పరించుకుంటూ పక్కన కూర్చోను ఆయన, నీకెందుకు ఎన్ఆర్సీలు సీఏల గురించి, సీఏ అంటే మళ్ళీ నువ్వు చార్టర్డ్ అకౌంట్ అంటావేమో అని చెప్పేసి ఊస్తున్నారు వాట్సాప్ గ్రూపులు. అవగాహన లేనప్పుడు మాట్లాడద్దండి. హూ ఎవర్ ఇట్ మైట్ బీ, నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఎవరైనా సరే సబ్జెక్టు గురించి అవగాహన లేనప్పుడు కామెంట్లు ఎందుకు చేస్తారు? ప్రాణ భయంతోనే ప్రాణ భీతితోనే సోనియా గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నా ఆమె రాలేదు. ఈయన ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు ఎంత సెక్యూరిటీ ఉన్నా ఒక్క నిమిషంలో లేపారంటే జిహాద్ వ్యవస్థలన్నీ రెడీగా ఉన్నాయి. ఎందుకు సౌదీ అరేబియా లాంటి దేశాలు ఇప్పుడు మనకు అక్కడ నుంచి వచ్చే జీడిపప్పు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అక్కడ నుంచి వచ్చే పెట్రోల్ కానీ, ఆయిల్స్ కానీ అన్నిటినీ ఆపేయాలని చూస్తుంది? ఎక్స్పోర్ట్ని ఆపిబడేయండిరా బాబు అంటున్నారు, ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. మీకు పశ్చిమ బెంగాల్ హైకోర్టు మమతా బెనర్జీకి మొటిక్కాయ లేలే చూడలే? యాంటీ సిఏఏ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడైనా కనిపిస్తే మక్కలు ఇరగదీస్తామని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ఎక్కడైనా పశ్చిమ బెంగాల్ ఇప్పుడు కావాలనే మమతా బెనర్జీ పోలీసులను తీసుకుని ఎంత భయంకరంగా కొట్టిస్తుంది చూసారా? సిఏకి ఇన్ సపోర్ట్ ఆఫ్ సిఐఐ గత కొద్ది రోజులుగా ఈ బిల్ ఎప్పుడైతే పాస్ అయిందో అప్పటి నుంచి ర్యాలీస్ ఆర్ బీన్ కంటిన్యూస్లీ హ్యాపెన్ ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. వీళ్ళ సమక్షంలో ర్యాలీలు జరుగుతున్నాయి, ఆ ర్యాలీని ధ్వంసం చేయాలి, ఆ ర్యాలీని ఆపు చేయాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మొత్తుకుంటుంటే రోడ్ల మీద ఈమె సహించలేక పోలీసులతో రాళ్ళు రుబిస్తూ పోలీసుల బెత్తంకి పని చెప్పిస్తుందే. ఇట్లా హైకోర్టు ఎక్కడెక్కితే గొడవలు జరుగుతున్నాయి అక్కడ ప్రతి చోట యాంటీ సిఏఏ బిల్కి సంబంధించి ఇట్లాంటి తీర్పులు ఇస్తుంది. ఎందుకండి? ఇంత క్లియర్గా మీకు అర్థమైంది కదా వాట్ ఈజ్ సిఏఏ, వాట్ ఈజ్ ఎన్ఆర్సీ. సిఏఏ కూడా కొన్ని సెన్సిటివ్ జోన్స్కి వర్తించదు. మేఘాలయ, త్రిపుర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం
ఇట్లాంటి ప్లేసెస్కి, ట్రైబల్ ఏరియాస్కి ఇది వర్తించదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రెఫ్యూజులు వచ్చి ఆ లోకల్ సంస్కృతి సాంప్రదాయం ప్రభావితం అవుతుంది, దెబ్బతింటుందని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి ఈ కొన్ని ప్లేసెస్, ఈ కొన్ని రాష్ట్రాలకి మినహాయింపించింది కేంద్ర ప్రభుత్వం. తెలుసుకోండి, సిఏఏ, ఎన్ఆర్సి సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే ఏ ప్రాబ్లం ఉండదు. అనవసరంగా ముస్లిం సోదరులను రెచ్చగొట్టే విధంగా కొంతమంది హిందువులు చేస్తున్న ఈ ప్రయత్నం ఆపాలి. ఆపకపోయినా పర్వాలేదు, మీరు ఆపకపోయినా ఈ అల్లర్లు ఏమి కొద్ది రోజులు ఉంటాయి అంతే. తుఫాన్ వస్తుంది, ఎంతసేపు వస్తుంది, వస్తూనే ఉంటుందా? కాబట్టి మోదీ ప్రాణాలు పోయినా సరే ఈ సిఏఏ కానీ ఎన్ఆర్సి విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడని నేను శపథం చేస్తున్నా. హాయ్ హలో, రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.